పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో కుర్చీలు లేకపోవడంతో ఎమ్మెల్యే అలిగారు. కార్యక్రమానికి వచ్చిన వారికి కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలను బుజ్జగించిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేను దగ్గరుండి కార్యక్రమానికి తీసుకొచ్చి కాన్ఫరెన్స్ హాల్ను ఆయనతో రిబ్బన్ కట్ చేయించారు. ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం కలెక్టరేట్ లోని సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉండగా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయన్ను పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. రాజన్న దొరకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.